హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అమరావతి భూముల కుంభకోణం ఆరోపణల కేసు విషయంలో ఏపీ సిఐడి అధికారులు దూకుడు పెంచారు. ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి పి నారాయణలకు సిఆర్పిసి 41 సెక్షన్ల కింద నోటీసులు జారీ చేసిన సిఐడి తాజాగా వైసీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. అమరావతి అసైన్డ్ భూముల విక్రయాల వెనుక భారీ కుంభకోణం జరిగిందని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పుడు ఆయనకే సిఐడి అధికారులు నోటీసులు పంపారు. సిఆర్పిసి సెక్షన్ 160 కింద ఎమ్మెల్యేలకు సిఐడి అధికారులు నోటీసులు పంపారు. అమరావతి భూముల కుంభకోణంపై ఫిర్యాదు చేసిన ఆయన దగ్గర ఆధారాలు ఏమున్నాయో చూపించాలి అంటూ ఈ నోటీసులు జారీ చేశారు. ఇప్పటికీ సిఆర్పిసి 41 కింద ఈ నెల 22న నారాయణ, 23న చంద్రబాబు హాజరు కావాలి అంటూ నోటీసులు ఇచ్చారు అధికారులు. తాజాగా ఆర్కేకు నోటీసులు ఇస్తూ రేపు ఉదయం 11 గంటలకు సిఐడి కార్యాలయానికి రావాలని సూచించారు. ఆయన ఇచ్చే ఆధారాలు బట్టి మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణను సిఐడి అధికారులు విచారించనున్నారు. సోమవారం ఉదయమే హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి వెళ్లి మరీ ఏపీ సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కావాల్సిందిగా కోరుతూ 41 సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేశారు. చంద్రబాబుపై 120B, 166, 167, 217 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణకి కూడా 41 సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేశారు సిఐడి అధికారులు. తనకి వచ్చిన సిఐడి నోటీసులపై హైకోర్టుకి వెళ్లే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తుంది. మంగళవారం న్యాయ నిపుణులతో సమావేశమైన చంద్రబాబు వారి దగ్గర నుంచి సలహాలు తీసుకున్నారు. వారి సలహా ప్రకారమే గురువారం హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. తనపై నమోదైన కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని కోరనున్నట్లు కూడా సమాచారం. మరోవైపు మాజీ మంత్రి నారాయణకు నోటీసులు ఇవ్వడంతో పాటు ఆయన నివాసంలో సోదాలు నిర్వహించారు. విజయవాడ, నెల్లూరు, హైదరాబాద్ సహా మొత్తం 10 ప్రాంతాల్లో సోదాలు చేశారు. నారాయణకి చెందిన నివాసాలతో పాటు కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహించారు. అన్ని చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించి పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఒకేసారి ఇన్ని చోట్ల సిఐడి సోదాలు జరగడం సంచలనంగా మారింది. అలాగే హైదరాబాద్ కుక్కట్పల్లిలోని లోదా బిల్డర్స్ లోని నారాయణ ఇంటికి వెళ్లిన సిఐడి అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించగా నారాయణ అందుబాటులో లేకపోవడంతో ఆయన భార్యకు నోటీసులు అందజేశారు. ఈ నెల 22న విజయవాడ సత్యనారాయణపురంలోని సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. చంద్రబాబు కంటే ఒక రోజు ముందే నారాయణను విచారణకు పిలవడం చర్చనీయాంశమైంది. చంద్రబాబుపై పెట్టిన కేసులని నారాయణ పైన నమోదు చేసిన అధికారులు 41 సిఆర్పిసి కింద ఆయనకి నోటీసులు ఇచ్చారు. విచారణలో భాగంగా అసైన్డ్ భూములకు సంబంధించిన జీవో 41 ఎలా జారీ చేశారు, ఇందులో ఎవరి ప్రయోజనాలైనా ఆశించారా అనే అంశంగా ప్రశ్నించే అవకాశం ఉంది. వీరిద్దరి కంటే ముందే ఎమ్మెల్యేలు సైతం విచారణకు రమ్మని సిఐడి అధికారులు కోరడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని న్యూస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే సార్. లక్ష్మణ్.